पिता पुत्र पवित्रात्म नामम्ना आमेन। सर्व सृष्टि की कारकुडैन प्रभु नामम्लो ज्ञानवाणि बिड्डलंदरिकी घन स्वागतम। ईनाडु मनं ध्यानिंचुकुने अंशं मारु मनसु पोंदी देवुडिकी नीवु इव्वु देवुडु नीकिस्ताडु। भगवंतुडु गोंगलि पुरुगुनु सीताकोक चिलुकगा मारुस्तुन्नाडु। वान चिनुकुल्नि मुत्यालुगा रूपोंदिस्तुन्नाडु। बोग्गु मुक्कल्नि వజ్రాలుగా రూపాంతరం చెందిస్తున్నాడు। ఎందరో మహానుభావులు దేవుని వర్ణిస్తూ మనం దేవునికి ఏమి ఇవ్వగలం అని ఆలోచిస్తూ ఆ ప్రభు సృష్టిని అందు గుణగణాలను స్తుతిస్తూ పొగుడుతున్నారు। దేవుని సృష్టిలో ఏ రెండు ఒకేలా ఉన్నా వాటి గుణాలు వేరు। ఉదాహరణకు మరుమల్లిలోని పరిమళం వేరు, గులాబీలోని తావి వేరు, మొగలి పువ్వు రేకుల్లోని సౌరభం పారిజాతంలో ఉండదు, రకరకాల పూల అందాలు వేరు, వాటిలోని సువాసనలు వేరు వేరు। అలాగే మామిడి పండులోనికి మాధుర్యం ఎలా వచ్చిందో, చింతకాయల్లోనికి ఆ పులుపు ఎలా చేరిందో, సింధూర ఫలంలోకి వగరు ఎక్కడిదో, రాతి ఉప్పుకు ఆ రుచి ఎలా కలిగినదో అర్థం కాదు, మిరపకాయల్లోనికి కారం, వేపకాయల్లోనికి చేదు ఎలా వచ్చి చేరాయో ఏ శాస్త్రజ్ఞుడు ఊహించలేడు। చూడడానికి ఒకేలా కనిపించిన కాకిగోలకు కోకిల స్వరానికి ఎంతో తేడా, పక్షులకు ఆకాశంలో ఎగిరే విద్య ఎవరి వల్ల కలిగింది, సింహం అంత భయంకరమైనది ఎందుకో, ఆవు అంత సాధుత్వం ఎలా సాధన చేసిందో, ఇలా ఎన్నో మనకు తెలియని సందేహాలు। మనకు తెలిసినా తెలియకున్నా దైవం మన కోసమే సదా పరితపిస్తున్నాడు అని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు। ఇవన్నీ కూడా ప్రభు మనకు ప్రసాదించే ఉచిత అనుగ్రహాలు। ఆయనతో అవసరం ఉండి దేవా నీవే దిక్కు, నాకు ఇంకెవరు లేరు అని శరణు కోరి వేడితే ఆ ప్రభు మనల్ని తప్పక ఆదుకొని అక్కున చేర్చుకుంటారు। మన అవసరం తీరాక ఆయన మనం మరచినా మనల్ని ఆయన మరువడు ఎడబాయడు। ప్రభు చీకటి వెనుకే వెన్నెలు కురిపిస్తాడు, వీడుబారిన భూములపై అమృతం లాంటి వర్షాలు కురిపిస్తాడు। దేవుడు మనకు కనపడకున్నా తన మనసుకు ప్రతినిధిగా తండ్రిని, తనలోని ప్రేమకు సంకేతంగా తల్లిని ఇచ్చారు। అలాగే ప్రతి పుష్పంలోనూ సృష్టికర్త అయిన ప్రభు యొక్క అందం దాగి ఉంది। సూర్యుడిలో ఆయన తేజస్సు ఉంది, చంద్రుడిలో ఆయన చల్లదనం ఉంది, అగ్నిలా పవిత్రుడు, భూమిలా క్షమకు మారుపేరు, నీరులా నిర్మలం, స్వస్వరూపుడు, ప్రకాశరూపుడు, విశ్వంలోనూ విశ్వాంతరాలలోనూ అంతరిక్షంలోనూ ఆయనే వెలుగు। శాస్త్రజ్ఞులు ఎన్ని ప్రయోగాలు చేసినా కనుగొనేది ప్రభు సృష్టించిన సృష్టిలోని ఒక చిన్న రేణువు మాత్రమే। ఇన్ని మనకు ప్రసాదించిన పరమతండ్రికి మనం తిరిగి ఏమి ఇవ్వగలం మన మనస్సు తప్ప? మలాకీ గ్రంథం 4:1-2 యెహోవా తండ్రి ఇట్లనుచున్నాడు, ఏలైనా నియమింపబడిన రోజు వచ్చినప్పుడు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు, వారిలో వేరు అయినను చిగురు అయినను లేకుండా పోవును, కానీ ఆయన ఎడల భయభక్తులు చూపు వారిపై నీతి సూర్యుడి వలె ఆయన మీపై ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలుగచేయును, వీరు శాలల నుండి బయటకు వచ్చి బీళ్లకు పోవు లేఖల వలె గంతులు వేయుదురు। పాత నిబంధన గ్రంథంలోని చివరి 39వ పుస్తకమైన మలాకీ గ్రంథం ద్వారా ప్రభువైన యావే తన ప్రజలైన ఇస్రాయేలీలకు వారి పాపాన్ని తెలియచేసి మరలా దేవునితో వారికి గల సంబంధాన్ని, వారి పట్ల తనకున్న ప్రేమను మరొక్కసారి తెలియచేస్తున్నారు। తన గొప్పతనాన్ని చాటి చెప్పి పాపం చేసిన వారు శిక్షకు గురి అవుతారు అని సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నారు। ఒక తండ్రి వలె దేవుడు ఇస్రాయేలును ప్రేమిస్తూ ఉన్నాడు। ఎప్పుడు తన బిడ్డలు తిరిగి తన చెంతకు మరలి వస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నారు। మనం మొదట విన్నట్లుగా ఏ విధంగానైతే సృష్టి తన రూపాలను గుణగణాలను మార్చుకొని ప్రభువును స్తుతిస్తూ కీర్తిస్తున్నాయో, అలాగే ప్రతి మానవుడు పాపాలను ఒప్పుకొని మనసు మార్చుకొని
తన చింతకు మరలి వచ్చి ఆ ప్రభు చూపిన ప్రేమ బాటలో పయనించాలని కోరుతున్నారు. కేవలం ఈ ప్రేమ వల్ల మాత్రమే తెరేసా మదర్ కాగలిగారు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు కాగలిగాడు. యేసుక్రీస్తు సిలువను ఎక్కగలిగారు. ఏమి చేసినా ఆ ప్రభు ప్రేమను మనపై కురియకుండా ఆపలేం. ఏ విధంగానైతే వర్షాన్ని ఆపలేమో. అటువంటి మంచి మనస్సును క్షమాగుణమును మనందరికీ ప్రసాదించమని అమ్మ జ్ఞానమ్మ గారిని, పునీత అన్నమ్మ జ్వాకిమ్మ గారిని మరియు మనందరి బంధువైనటువంటి మరియ తల్లి మధ్యవర్తిత్వాన ప్రభువును వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.